నమస్తే నమస్తే అన్నయ్య, నమస్తే తమ్ముడు, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే నమస్తే నమస్తే. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఈ లోపల మీరు ఒక మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించే నువ్వు పోరాటం చేస్తున్నానని చెప్పినావు. ఇంతకుముందు ఆయన మీద అవినీతి పైన పోరాటం చేసిన వాళ్ళకి చరిత్ర ఒత్తిడి చూడు, కండ్లారా చూడు, తెలుస్తుంది. 125 ఏళ్ళ చరిత్ర గల పార్టీకి ఏ గతి పట్టినాడు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్న అతనికి ఏ గతి పట్టించినారో ఈ ప్రజలు, రాష్ట్ర ప్రజలు గుర్తు గుర్తు చేసుకో. ఇంకా తర్వాత జరిగేది నీకేడు. అదే ఎందుకు ఊరికే అనవసరమైన ఆయన మీద ఏదో పడి ఆయన్ని ఏదో సాధిద్దామని ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఇదిగా ఏదో విధంగా రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడడం పద్ధతి కాదు. ఇవన్నీ మానుకోండి, మీరందరూ కాదు ఇంకా 100 మంది వచ్చినా ఆయన ఏమి మా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి చేయలేరు. ఈ రాష్ట్ర ప్రజలు, ఈ పేద ప్రజల ఆశీస్సులు, దేవుని దయ ఉన్న రోజులు మీరు కాదు బ్రహ్మదేవుడి నుంచి కూడా కాదు, ఆయన ఏం చేసుకోలేరు. ఇది వాస్తవము, నేను చెప్తున్నాను కదా. కాబట్టి ప్రజలకు ఏదన్నా మేలు జరిగే ఆలోచనలు ఉంటే చూడండి, ఆయన ఎక్కడైనా తప్పులు చేస్తున్నాడా. ఆ తప్పులు చేస్తాంటే మీరు పైన మస్తు గవర్నర్ గారు ఉన్నాడు, రాష్ట్రపతి గారు ఉన్నారు, ఫిర్యాదు చేయండి. అది పద్ధతి అయినా రాజకీయం అంటే. ఎంతసేపు ఉన్నా ఆయన ఏదో చేసేస్తున్నాడు, అవినీతి జరిగిపోతుంది, అవినీతి జరిగిపోతుంది. అవినీతి జరిగింది చూసినాం కదా మనం ఇంతకుముందు. అదే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వాళ్ళతో కలిసి కుమ్మక్కై ఆయన 16 నెలలు జైల్లో పెట్టడం జరిగింది, చూసినారు కదా అవినీతి అంతా ఎంత జరిగింది. దేవుడు అనేవాడు చూస్తూ ఉంటాడు. మీ కార్యకర్తలకు ఎవరికన్నా కానీ సంక్షేమ పథకాలు అందలేదు అని ఏదన్నా అర్హత ఉండి అందుకన్నా ఉంటే కంప్లైంట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వకపోతే మేము చందాలు వేసుకొని ఇస్తాం మీకు. అంతేగాని ఎంతో అనవసరంగా నోరు ఉండదని మాట్లాడితే పైన దేవుడు చూస్తూ ఉంటాడు. మంచి పద్ధతి కాదు పవన్ కళ్యాణ్ గారు. మీ పొగనకే కాదు అందరికీ కూడా చెప్తున్నాము, అది పద్ధతి కాదు. ఏదైనా తప్పు చేస్తాంటే పట్టుకోండి, రెడ్ హ్యాండ్ పట్టుకొని ఆధారాలు చూపించండి. మీరు ఏదైనా మాట్లాడితే మీరు మాట్లాడడానికి ఆధారాలు అవసరం అండి. మేము ఏదైనా వైఎస్ఆర్ మాట్లాడితే ఆధారాలు ఇవ్వండి. మీరు మాట్లాడడానికి దేనికి ఆధారాలు ఇస్తారు మీరు తెలియదు. ఇప్పుడు నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు, ఇన్ని రోజుల నుంచి ప్రతి ఒక్క ఎమ్మెల్యేని నువ్వు ఆధారాలతో వాళ్ళు పట్టుకొని సస్పెండ్ చేయొచ్చు. నీకు శక్తి ఉంటే 40 ఏళ్ళ ఇండస్ట్రీ కదా, మీ నాయన సీఎం, మాజీ సీఎం. ఊరికే ప్రజలను రెచ్చగొట్టద్దండి, ప్రజలకు ఏదైనా మేలు చేసి ఇది ఉంటే దానికోసం పోరాటం చేయండి. ఇంకా రాబోయే కాలంలో మీకు ఏదైనా భవిష్యత్తు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అవినీతి అనేది మీరు కాదు, భూతద్దాలు శతస్కోప్ చేసి పెట్టినా మీకు దొరకదు. ఆయన చేయలేదు కాబట్టి కార్యకర్తలను కూడా మేము కూడా చెప్తున్నాం. ఆయన అవినీతి అనేది ఆయనకు ఆయన రక్తంలోనే లేదు. వాళ్ళకి ఏమంటే వాళ్ళ అధికారం లేక వస్తానే ఆ కుటుంబానికి ఈ కోపం అనే నరాలు దేవుడు తీసేస్తాడు వాళ్ళకి లేకుండా. ఆ నరాలే ఉండింటే మీకు కథ అందరి కథ తెలుసు. ఆ నరాలు లేవు వాళ్ళకు. ఆ నరాలు అనేది ఆ బుద్ధి ప్రమాణ స్వీకరణ చేసిన రోజే వాళ్ళకి వెళ్ళిపోతాయి ఆ కోపం అనే నరాలు. కాబట్టి మీరు ఆలోచించండి, ప్రజలకు ఏదన్నా మేలు జరిగేదానికి ఉంటే ఆ పోరాటం చేయండి. ఉద్దంలో అతను తప్పు చేస్తా ఉంటే ఖండిస్తాం. మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళమే కానీ మేము కూడా ఖండిస్తాం ఏదైనా తప్పు జరుగుతూ ఉంటే. ఇప్పుడు డబ్బు ఆయన అవినీతి మళ్ళిచ్చినాడు, దారి మళ్ళిచ్చినాడు అని మీరు అంటారు. ఎక్కడికి మళ్ళిచ్చారు? ఏమన్నా ఆయన ఇంటికి ఎత్తబోయినాడా? ప్రజలు పేద ప్రజల సంక్షేమానికి ఉపయోగపడుతున్నాడు కానీ అతను ఇంటికి ఎత్తబోయినాడు లేకుంటే ఎమ్మెల్యేలకు ఇచ్చినాడు ఆ డబ్బులు అయినా? ఎందుకు మాట్లాడుతున్నారండి మీరు? బుద్ధిండి మాట్లాడండి కొద్దిగా ఏదన్నా కానీ. అది ప్రజలు కూడా పైన దేవుడు కూడా చూస్తూ ఉంటాడు మనం ఏం చేసేది. మనం ఇక్కడ కాదు, మనం చేసే పనులన్నీ మనకు ఎవరికి తెలియవులే అని మనం అనుకోవచ్చు. పైన దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అందరికీ, అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి. అడిగినారు 14 ఏళ్ళు అంతా సీఎంగా ఉండి 40 ఏళ్ళు ఇండస్ట్రీ అయినా అప్పుడంతా అడిగిన సంక్షేమ పథకాలు అప్పుడు ఇస్తా అంటే ఊరిని అడ్డపడినారా మీకు? ఈరోజు అతను ఇస్తా అంటే ఇచ్చేదానికి మీరు ఇంత కకృతి పడుతున్నాడు. తిని పేద ప్రజలు నోరు కొడతారా మీరు? నోరు కొట్టండి, రేపు జరుగుతుంది. మన నీకు 2 సార్లు లోకేష్ నాయుడు ఒకసారి, ఈసారి చంద్రబాబు నాయుడు కుప్పం కూడా ఓడించి చూపిస్తాడు ఆయన శక్తి ఏమైనది. అది ఆయన పవర్ ఏంటనేది, జగన్మోహన్ రెడ్డి పవరు, దేవుని పవరు, ఆయన ప్రజల శక్తి ఏందనేది రేపు
24లో చూపిస్తాడు చూడండి మీకు ముగ్గురికి హోల్సేల్గా ఓడించి ఆయన రికార్డు సృష్టిస్తాడు. ఇది జరగకపోతే నేను దేనికైనా ఛాలెంజ్ అని. ఎందుకండి మాట్లాడతారు? మాట్లాడే దానికైనా ఒక రీజన్ ఉండాలి. ఎవరు మాట్లాడి మాట్లాడితే అవినీతి అవినీతి. ఆయన సైకో సీఎం ఎవడండి? సైకో సైకో సీఎం అయితే 150 సీట్లు ఇస్తారు ఆయనకో? మీ ఇష్టప్రకారం మాట్లాడుతున్నారే, మీరు ఎవరు అడ్డు అదుపు లేదనే, ఎవరు అడిగేవాళ్ళు లేరనే. మీకు ఎవరైనా సీఎం గారు ఏదైనా తప్పు చేస్తా అంటే కంప్లైంట్ చేయండి, గవర్నర్ గారికి ఫిర్యాదు చేయి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయి. దట్ ఈస్ ది పొలిటికల్ నోరు ఉండదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే దేవుడు చూస్తూ ఉంటాడు. ఉండండి శుద్ధుడు, మీకు తెలుస్తుంది 24లో తెలుస్తుంది. మీకు హోల్సేల్గా ముగ్గురిని ఓడించి చరిత్ర సృష్టిస్తారు శుద్ధువు. చెప్పాలంటే చాలా ఉండే వద్దులేండి, సాలు మేము.